SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ విధిరాత కారణంగా మరణిస్తే దేవుడు ఆయుష్ అంతవరకే రాసిపెట్టాడు అని అనుకోవచ్చు కానీ కొందరు మాత్రం వారి ప్రాణాలు వారే తీసుకుంటున్నారు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా హైదరాబాద్లో 5 మరణాలు ఆ 5 కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి हेचबी कॉलनी वेंकटेश्वर नगर कॉलनी जगह प्रमादम में 48 ఏళ్ల శాంతం భాగ్యమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది భర్త లేకపోవడం పిల్లలకు పెళ్లిళ్లైపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది ఇళ్లల్లో పని చేసుకుంటూ వచ్చే డబ్బుతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది ఈ క్రమంలో గత నెల 19న ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది అది గమనించగా పొయ్యి వెలిగించేందుకు ప్రయత్నించింది భాగ్యమ్మ అంతే ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి అప్పటికప్పుడు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు దీంతో మంటల్లోనే కాలిపోయింది ఇది గమనించి స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది మరో ఘటనలో గృహిణి ఆత్మహత్య చేసుకుంది పెళ్ళైన కొద్ది కాలానికే భర్తతో గొడవలు మొదలయ్యాయి దీంతో అవి తట్టుకోలేక హైమగంగా భవాని బలవన్ మరణానికి పాల్పడింది హెచ్బి కాలనీ కృష్ణానగర్లో జరిగిన ఈ ఘటన మహిళ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చింది పశ్చిమ గోదావరికి చెందిన శ్రీకాంత్ హైమగంగా భవానీలు 3 ఏళ్ల క్రితం బతుకుదిరుగు కోసం నగరానికి వచ్చారు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంటారు వీరికి 2 ఏళ్ల పాపుండగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి దీంతో విసిగిపోయిన భవానీ ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది కాగా కుటుంబంలో కలహాల కారణంగా మనస్తాపం చెందిన భవానీ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు ప్రేమ విఫలమైందన్న కారణంతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు హెచ్పి కాలనీలోని ఎల్ఎస్జీకి చెందిన విద్యార్థి ప్రేమ విఫలమైందన్న కారణంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న 25 ఏళ్ల అన్విత్ రెడ్డి కూడా ప్రాణాలు తీసుకున్నాడు ఉప్పల్ హనుమసాయి నగర్లో నివాసముండే శ్రీనివాస్ రెడ్డి కుమారుడు అన్విత్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఓ సిఏఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు తీస్తాయి జార్ఖండ్కు చెందిన సిఏఎస్ఎఫ్ జవాన్ దినేష్ దాస్ 2 ఏళ్ల క్రితం బదిలీపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎఫ్సికి వచ్చాడు భార్యతో కలిసి ఎన్ఎఫ్సి క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు అయితే వీరికి అప్పులు ఎక్కువ ఉన్నాయి దీంతో ఆ బాధ తట్టుకోలేక దినేష్ దాస్ ఆత్మహత్య చేసుకున్నాడు భర్త మృతి తట్టుకోలేక అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది జీవితం చాలా విలువైంది ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ప్రాణాలు తీసుకోవద్దు మనకు ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది సో డోంట్ ఎండ్ యువర్ లైఫ్